नेल्लूरु जिल्ला कावली पट्टणंलो आंध्रप्रदेश राष्ट्र गिरिजन संक्षेम संघं राष्ट्र अध्यक्षुडु मोगिलि कल्लय्य आध्वर्यंलो प्रपंच आदिवासी दिनोत्सवं जरिगिंदि। ई संदर्भंगा दलित संक्षेम संघं जिल्ला अध्यक्षुडु एस मल्ली, अंबेडकर् विग्रह कमिटी सभ्युलु ज्योति बाबुरावु, ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు బోగిరి ప్రభాకర్లు పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీల రిజర్వేషన్లు తగ్గించాలని, కుట్రలు మానుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి జరగాలంటే పాలకులు మారాలని సూచించారు. మన అభివృద్ధికి మనమే కృషి చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎరుకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగలి విజయ్ కుమార్, తిరుపతి సుబ్రహ్మణ్యం, కామంచి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏమైతే భూమిపుత్రులు ఈ దేశాలను పుట్టని గిట్టని మొత్తం సొంతం చేసుకుని ఈ నేలను సొంతం చేసుకుని జీవిస్తున్నటువంటి ఈ ఆదిమ జాతులు వాళ్ళందరూ కూడా కొన్ని తరాల నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళ వృత్తులు కానీ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ జీవన విధానం కానీ మార్పు రావట్లేదు. ఆ మార్పు రావడానికి ప్రభుత్వాలు కూడా కృషి చేయకుండా ఈ విధంగా మభ్యపెడతా ఉన్నాయి. ఆదిమ జాతులు ఆదిమగానే ఉన్నాయి, అనంతంగానే తొక్కిపెడుతున్నాయి. ఒక్కొక్క నాయకుడు వచ్చి ఒక్కొక్క విధంగా తొక్కేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ ఆదివాసి దినోత్సవం రోజు కూడా మనం అన్ని మనుషులు అందరూ కూడా మనం ఒక కుల సంఘం అని కానీ ఒక పార్టీ అని కానీ అన్నీ అనుకోకుండా ఆ ఆదిమ సంఘము ఆదిమ జాతుల అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి. ఈ సమస్యని ఏ పాలనలు వచ్చే పాలకులు వచ్చినా ఆ పాలనకు తెలియజేసి వాళ్ళ సంక్షేమాన్ని గురించి చెప్పాలి. ఒక పాలకుడు వస్తే ఆయన ట్రెండ్లోనే పోతుంటాడు, ఆయనే సర్వనాశనం చేస్తుంటాడు. ఆ విధంగా ట్రెండ్ ఉండకూడదు. అది ఆదిమ జాతులు ఎన్నో మంది పరిశోధనలు చేసి వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారని చెప్పి ఎన్నో పరిశోధన పరంగా కాగితాల్లో ఉన్నాయి తప్ప వాళ్ళకి అనుకూలమైనటువంటి అభివృద్ధికి చేయటం కానీ వాళ్ళందరం కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ దేశంలో సమాజంలో సమానంగా ఉన్నట్టుగా ఆ జాతులను అభివృద్ధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సమస్యలపై గిరిజన రిజర్వేషన్లు తగ్గించి రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను కాలరాసి కుట్రలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల గిరిజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు గిరిజన రక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే విధంగా ఉన్నదని, గిరిజనుల మొత్తం ఏకమై స్వతంత్ర ఓటు బ్యాంకును కాపాడుకుంటేనే గిరిజనులు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను పరిరక్షించుకోగలవని తెలియజేస్తామన్నా. ఈ రాష్ట్రంలో ఒక్కసారి గిరిజన సమస్యలు చూస్తే స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటినప్పటికీ గిరిజనుల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ముఖ్యంగా మైదాన జిల్లాలో అయితే ఎరుకుల, యానాది, సుగాలి, చెంచు తెగలైతే ఉన్నాయి. రాష్ట్రంలో 35 లక్షల మంది గిరిజనులు ఉంటే వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు సంబంధించి 12 సంక్షేమ పథకాలు రద్దు చేసి గిరిజనులు కడుపు కొట్టిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే అన్ని హక్కులు కల్పించాలని గొప్ప సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానీని ఆశయాలను అనుగుణంగా ప్రతి గిరిజనులు నడుచుకోవాలని, గిరిజనుల ప్రతి ఒక్కరూ చదువు ప్రధానాన్ని గుర్తించి రాజ్యాంగం కల్పించిన హక్కులను సమాన హక్కులను వినియోగించుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుతా ఉన్నా. మన వాళ్ళు చెప్పినట్లుగా ఎవరో ఈ జాతుల్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ జాతులకు వరాలు ఇవ్వాలి, ఈ జాతుల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పే విధానాన్ని నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానంలో మనం మరి పాలితులుగా కాకుండా పాలకులుగా ఉండేదానికి ముందుకు రావాలి. మనం అభివృద్ధికి మనమే కృషి చేసుకోవాలి కానీ మన అభివృద్ధిని మరొకరు కృషి చేయరు అనేది సమాజంలో మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం. ఎవరైతే బహుజనులలో బడుగు బలహీన వర్గాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు మరి వాళ్ళు ముందుకు వచ్చి ఈ సంచార జాతులు అయితే ఈ కొండ కోయ జాతులు అయితే ఎరుకు యానా జాతులు అయితేనని జాగృతం చేసి సమీకృతం చేసి ముందుకు తీసుకొచ్చి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపిస్తేనే ఈ కొండల్లో కోయిల్లో ఈ సంచార జాతులుగా ఉన్నటువంటి ఆదివాసులకు న్యాయం జరుగుతుంది. కానీ మరి బహుజనులకు న్యాయం జరగాలంటే మరి పాలకులని ఈరోజు ఉన్నటువంటి పాలకులని అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎన్ని వేడుకున్నప్పుడు కానీ అది కేవలం బిచ్చమెత్తుకోవడం అవుతుంది కానీ అది మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణాలయం వీధి కావలి